ఆటోమొబైల్ న్యూస్ కి స్వాగతం నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు జీవీఆర్ మోటార్స్ మన ఛానల్లో ఇప్పటి నుండి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ ని వీకెండ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అప్డేట్స్ కోసం ముందుగా మొదటి అప్డేట్ ను చూసుకుంటే హోండా కంపెనీ నుండి హోండా కంపెనీ వారు అమేజ్ యొక్క ఫేస్ లిఫ్ట్ ని సెవెంటీన్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ రోజున ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేయబోతున్నారు ఈ రాబోతున్న అమేజ్ యొక్క ఫేస్ లిఫ్ట్ లో ఇంటీరియర్ తో పాటుగా ఎక్స్టీరియర్ డిజైన్ లో కూడా కొన్ని మార్పులు చేయనుంది కంపెనీ అదేవిధంగా ఈ కార్ లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ ని కూడా యాడ్ చేయబోతుంది కంపెనీ రాబోతున్న అమేజ్ యొక్క ఫేస్ లిఫ్ట్ లో పర్ఫార్మెన్స్ కేటగిరీలో మాత్రం కంపెనీ ఎలాంటి మార్పులు చేయడం లేదు ఈ అమేజ్ లో ప్రస్తుతం కొనసాగుతున్న వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ ఐవీటెక్ పెట్రోల్ ఇంజన్ తో పాటుగా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజన్ లభిస్తుంది విత్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పాటుగా సీవీటీ టైప్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో రాబోతున్న అమేజ్ యొక్క ఫేస్ క్రిప్టెడ్ వర్షన్ లో ఈ ఇంజన్స్ నే కంపెనీ కొనసాగించనుంది మారుతి సుజుకి వారు నెక్స్ట్ జనరేషన్ మారుతి ఎక్స్ప్రోస్ ని తీసుకురాబోతున్నారు టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఇండియన్ మార్కెట్ లోకి విత్ హైబ్రిడ్ టెక్నాలజీతో రాబోతున్న థర్డ్ జనరేషన్ మార్గ సుజుకి యొక్క ఎస్ క్రాస్ లో ప్రస్తుతం ఎస్ క్రాస్ లో లభిస్తున్న వన్ పాయింట్ ఫోర్ లీటర్ ఫోర్ సిలిండర్ బూస్టర్ జెడ్ పెట్రోల్ ఇంజన్ ని కొనసాగించనుంది కంపెనీ అదేవిధంగా ఈ నెక్స్ట్ జనరేషన్ లో కొత్తగా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ లో హైబ్రిడ్ టెక్నాలజీని తీసుకురాబోతుంది కంపెనీ ఇంతేకాకుండా రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఎస్ క్రాస్ లో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ని కూడా మన భారతీయ మార్కెట్ లో మళ్ళీ చూసే అవకాశాలున్నాయి రెనో కంపెనీ వారు డస్టర్ యొక్క ప్రొడక్షన్ని మన భారతీయ మార్కెట్లో నిలిపివేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం వారి దగ్గరున్న డస్టర్ యొక్క స్టాక్ ని లాస్ట్ విడతగా రిలీజ్ చేసి ఆ తర్వాత ప్రొడక్షన్ నిలిపివేసేందుకు సిద్ధమవుతుంది రెనో కంపెనీ రెనో కంపెనీ వారు చెబుతున్నది ఏంటంటే రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ డస్టర్తో మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసే ప్రణాళికతో ఉన్నామంటున్నారు కానీ నెక్స్ట్ జనరేషన్ డస్టర్ యొక్క ప్రొడక్షన్ని ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారో ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం మాత్రం వెలుగులోకి రాలేదు డస్టర్ యొక్క నెక్స్ట్ జనరేషన్ని ఈ సంవత్సరం ఎండ్ వరకు తీసుకొస్తున్నారా భారతీయ మార్కెట్లోకి లేదా టూ థౌజండ్ ట్వంటీ టూలో తీసుకొస్తున్న విషయంపైన క్లారిటీగా మాత్రం ఇప్పటి వరకు రెనో కంపెనీ వెల్లడించలేదు ఎలక్ట్రికల్ కార్స్ కోసం వైర్లెస్ ఈవీ ఛార్జింగ్ రోడ్లను త్వరలోనే పరీక్షలు చేయడానికి సిద్ధమవుతుంది ఇండియానా అనే నగరం ఈ ఈవీ వైర్లెస్ ఛార్జింగ్ రోడ్లని ఇండియా అనే స్టేట్లో అక్కడి లోకల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మరియు పాద్యు అనే విశ్వవిద్యాలయం అనే రెండు సంస్థలు ఎలక్ట్రికల్ ఈవీ వైర్లెస్ ఛార్జింగ్ ఎస్పర్ అనే ప్రాజెక్ట్ పైన ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు ఈ వైర్లెస్ ఛార్జింగ్ రోడ్స్ ద్వారా ఎలక్ట్రికల్ కార్స్ కి ప్రయాణం చేస్తున్న సమయంలోనే ఆటోమేటిక్గా ఛార్జింగ్ అవుతుంటాయి ఎలక్ట్రికల్ కార్స్ కి ఒక చోట స్టాండ్ బైలో ఉండి ఛార్జింగ్ చేయవలసిన అవసరం ఉండదు రాబోతున్న కాలంలో ఈ ఈవీ వైర్లెస్ ఛార్జింగ్ రోడ్లని ప్రపంచవ్యాప్తంగా మనం చూడవచ్చు హోండా కంపెనీ వారు హోండా సిటీలో హైబ్రిడ్ టెక్నాలజీని తీసుకొచ్చే అవకాశాలున్నాయి ఈ సంవత్సరంలోనే మన భారతీయ మార్కెట్లోకి హోండా కంపెనీ వారు టూ థౌజండ్ ట్వంటీలో మలేసియన్ మార్కెట్ లో ఈ హైబ్రిడ్ టెక్నాలజీని ఆవిష్కరించడం జరిగింది అక్కడి మార్కెట్లో సంపూర్ణమైన విజయం సాధించడం వలన హోండా కంపెనీ వారు మన భారతీయ మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు ఈ హైబ్రిడ్ టెక్నాలజీ అనేది హోండా సిటీలోనే కాకుండా హోండా అమేజ్ మరియు హోండా సిఆర్వి లాంటి కార్లను కూడా యూజ్ చేయబోతుంది ఇండియన్ మార్కెట్లో ఉన్న హోండా కార్లలో మెయిన్ గా ఈ హైబ్రిడ్ టెక్నాలజీ అనేది హోండా కార్లలో ఇంధనం యొక్క సామర్థ్యాన్ని మరింత పెంచడంలో సహాయపడుతుంది అంటే క్లియర్ గా చెప్పాలంటే హోండా కార్లలో మనం మెరుగైన మైలేజ్ ని చూడవచ్చు జర్మన్ నుండి ఎలక్ట్రికల్ బ్రాండ్స్ అనే సంస్థ ఎక్స్ బస్ ఈవీని తీసుకురాబోతుంది టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఈ ఎలక్ట్రికల్ మినీ బస్లో సుమారుగా రెండు వందల కిలోమీటర్ వరకు డ్రైవింగ్ పరిధి గల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ మినీ బస్ ని మనం పికప్ ట్రక్ లా మరియు ట్రాన్స్పోర్ట్ వెహికల్ లా డంప్ ట్రక్ లాంటి తొమ్మిది రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ ఎలక్ట్రికల్ మినీ బస్ యొక్క పర్ఫార్మెన్స్ విషయం చూసుకుంటే ఈ మినీ బస్ హండ్రెడ్ కిలోమీటర్ వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ బస్ యొక్క ప్రొడక్షన్ ని టూ థౌజండ్ ట్వంటీ టూ లోనే ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు ఎలక్ట్రిక్స్ బ్రాండ్స్ వారు అదే విధంగా ఈ ఎలక్ట్రికల్ బస్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ బస్ పదిహేను లక్షల ఇరవై రెండు వేల రూపాయల వరకు తీసుకొచ్చే ఉన్నాయంటున్నారు టాటా మోటార్స్ వారు ఫోర్త్ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ వన్ రోజున టాటా మోటార్స్ నుండి ఒక కొత్త ప్రోడక్ట్ ని తీసుకొచ్చే అవకాశాలున్నాయి టాటా మోటార్స్ వారు ఫోర్త్ ఆగస్ట్ రోజున ఏ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ ని రివీల్ చేస్తున్న విషయం ఇప్పటి వరకు మాత్రం వెల్లడించలేదు ఇది మాత్రం సస్పెన్స్ గానే ఉంది టాటా మోటార్స్ నుండి కొత్త ప్రోడక్ట్ని ఏమి ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలిపండి యుండై మోటార్స్ వారు ఏఎక్స్ వన్ కోడ్ నేమ్ గల మైక్రో ఎస్యూవీకి అఫీషియల్ గా కాస్పర్ అనే పేరుని గ్లోబల్గా నిర్ధారించారు ఈ మైక్రో ఎస్యూవీని టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ సంవత్సరం చివరి వరకు గ్లోబల్గా లాంచ్ చేయడానికి యుండై కంపెనీ సిద్ధమవుతుంది ఈ యుండై మోటార్స్ యొక్క కాస్పర్ అనే మైక్రో ఎస్యు ఐదు లక్షల నుండి ఏడు లక్షల ప్రైస్ రేంజ్లో తీసుకొచ్చే అవకాశాలున్నాయి ఈ ఈయుండ యొక్క రాబోతున్న మైక్రో ఎస్యూవీలో వన్ లీటర్ త్రీ సిలిండర్ థర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్ వన్ పాయింట్ వన్ లీటర్ త్రీ సిలిండర్ నాచురలీ అస్పరేటెడ్ పెట్రోల్ ఇంజన్ తో పాటుగా వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ నాచురలీ అస్పరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉండబోతుంది ఈ కార్ ని ముందుగా గ్లోబల్ గా లాంచ్ చేసి ఆ తర్వాత ఇండియాలోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి మారుతి కంపెనీ వారు మారుతి స్విఫ్ట్ లో కూడా సిఎన్జి ఆప్షన్ ని తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు మారుత్ షిఫ్ట్ లో రాబోతున్న సిఎన్జి మాత్రం షిఫ్ట్ యొక్క బేస్ వేరియంట్ అయిన ఎలక్సై వేరియంట్ లో మాత్రమే తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతుంది మార్త్ షిఫ్ట్ లో లభిస్తున్న వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ తో సిఎన్జి ఆప్షన్ అనేది ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ విషయంలో కంఫర్టబుల్ గా ఉండి దాదాపుగా థర్టీ కిలోమీటర్ పర్ కిలోగ్రామ్ మైలేజ్ ని అందిస్తుందన్న అంచనాలు మాత్రం కంపెనీకి ఉన్నాయి అందువలన మారుతి కంపెనీ వారు షిఫ్ట్ లో కూడా సిఎన్జి ఆప్షన్ ని తీసుకురాబోతున్నారు మనం అతి త్వరలోనే భారతీయ మార్కెట్ లో షిఫ్ట్ లో కూడా సిఎన్జి ఆప్షన్ ని చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీకెండ్ లో జరిగిన ఆటోమొబైల్ ఇండస్ట్రీ యొక్క న్యూస్ ని డీటెయిల్ గా తెలుసుకున్నాం ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియోలో మాత్రం ఇంతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు టూ వీలర్ ని డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ని ఫోర్ వీలర్ ని డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ని మాత్రం తప్పనిసరిగా వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ నైస్ డే